పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చిన్నారులపై అడెనో వైరస్ పంచా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో 7 చిన్నారులు మరణించడంతో చిన్నారుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. వీరంతా శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కారణంగా మరణించినట్లు ఆ రాష్ట్ర సీనియర్ ఆరోగ్య అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో గడిచిన వారం రోజుల్లో అడెనో వైరస్ వల్ల 12 చిన్నారులు మరణించినట్లు తెలుస్తోంది. మరోపక్క చిన్నారులు మాత్రం ప్రాణాలు విడుస్తున్నారు. అడెనో వైరస్ ఎక్కువగా 2 పిల్లలకు సోకుతోందని, దీనివల్ల సాధారణంగా శ్వాసకోశ ప్రేగుల్లో ఇన్ఫెక్షన్లకు గురవుతున్నాయని వైద్యులు అంటున్నారు. గడిచిన 24 గంటల్లో కోల్కతాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 5 బంకురా సమ్మిలాని మెడికల్ కాలేజీ అండ్ ఆసుపత్రిలో 2 చిన్నారులు మరణించారు. కోల్కతాలోని శ్వాసకోశ ఇన్ఫెక్షన్తో మరణించిన 2 పిల్లలకు జ్వరం, శ్వాస ఆడకపోవటం వంటి లక్షణాలు కనిపించాయని వైద్యులు తెలిపారు. అయితే అడెనో వైరస్ లక్షణాలు ఉన్న వారి నమూనాలను పరీక్ష కోసం పంపించామని, ఫలితాల కోసం వేచి చూస్తున్నామని వైద్య అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆందోళనకు గురి చేస్తున్న అడెనో వైరస్ అంటువ్యాధి అని చెప్పేందుకు ఎటువంటి ఆధారాలు లేవు. ప్రస్తుత పరిస్థితి కాలానుగుణ పెరుగుదల తప్ప మరొకటి కాదని ప్రభుత్వం తెలిపింది. అడెనో వైరస్ కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్ల సంఖ్య ఇప్పటికే తగ్గుముఖం పట్టిందని ప్రభుత్వం వెల్లడించింది. నిజానికి అడెనో వైరస్ అనేది ఓ సాధారణ వైరస్. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు కండ్ల కలక, గ్యాస్ట్రో ఎంటిరిటిస్తో సహా అనేక రకాల అనారోగ్య సమస్యలకు కారణమవుతోంది. ఇది సోకిన వ్యక్తుల దగ్గు, తుమ్ముల నుండి వచ్చే తుంపర్లను పేల్చడం ద్వారా వ్యాపిస్తోంది. దీని లక్షణాలు వైరస్ రకాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఒక్కోసారి అతిసారం, వాంతులు ఉండొచ్చు. అడెనో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటే న్యూమోనియాకు దారితీస్తోంది. బలవర్ధకమైన ఆహారం తీసుకోవటం, రోగ నిరోధక శక్తిని కలిగి ఉండటం వల్ల ఈ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండొచ్చని వైద్యాధికారులు అంటున్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని చెబుతున్నారు.